సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలోని వివిధ ప్రభుత్వ మరియు పార్టీ కార్యాలయాల వద్ద తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగురవేశారు. వర్గల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవగనిక నాగరాజు, జెడ్పీటీసీ బాలమల్లు యాదవ్, ఎంపీపీ జాలికమ్మ లతా రమేష్ గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు ఫారూక్ హుస్సేన్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మంజులా రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు పెంటాచారి తదితరులు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం సీఎం కేసీఆర్ కృషే అన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ కు ప్రత్యేకంగా అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జై తెలంగాణ. వర్గల్ మండల ప్రజలకు ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 60 ఏళ్ళ బానిసత్వం సంఖ్యలు దింపి తెలంగాణ సాధించి తెలంగాణకు ఏం కావాలనేది పూర్తిగా తెలిసిన వ్యక్తిగా ఈరోజు మనం నిన్న మొన్ననే కుండపోచమ్మలో నీటిని వదులుకోవడం కూడా జరిగింది. కేసీఆర్ గారికి అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ, జవహర్ అమరవీరులారా. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరం జెండా పండుగ చేసుకున్నాం. తెలంగాణ కోసం కేసీఆర్ ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడి తెలంగాణ తెచ్చి మన నీళ్ళు మన డెవలప్మెంట్స్ అని చేసి మన పక్కనే ఒక కుండపోచమంటే ఆమె తెచ్చిండు. సరే, ఆయనకి ఎప్పుడు తెలంగాణ రైతాంగం ఎప్పుడు రుణపడి ఉంటుందని కోరుకుంటున్నాం.